రాజ్యాంగం ఆర్టికల్ 317 ప్రకారము గవర్నర్ గారికి విశేష అధికారాలు ఉన్నాయి. ఆ విశేష అధికారాలు ఇప్పుడున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మెంబర్స్ని అందరినీ కూడా సస్పెండ్ చేసే అధికారం వారికి ఉన్నది. కాబట్టి ఈరోజు సిట్ విచారణ చేస్తుంది. మాకు సిట్టు మీద నమ్మకం లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే అధికారులు విచారణ చేసేటప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఆ హోదాలో కొనసాగకూడదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఆశించినాం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సెక్రటరీతో పాటు ఇతర సభ్యులందరినీ కూడా రద్దు చేసి పారదర్శకమైన పరిపాలనకు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తుంది అనుకున్నాం. ఇవ్వకపోను కేటీఆర్ గారు బయటకు వచ్చి అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, కంప్యూటర్ ఎక్స్పర్ట్ రాజశేఖర్ రెడ్డి ఇద్దరు వ్యక్తులు నేరానికి పాల్పడ్డారు. సంస్థ కానీ వ్యవస్థ కానీ ఎలాంటి సంబంధం లేదని విచారణ ఎదుర్కోవాల్సిన చైర్మన్ సెక్రటరీని సెక్షన్ ఆఫీసర్ని అందరినీ కాపాడే ప్రయత్నం చేసిండు. అందుకే గవర్నర్ గారిని కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 317 ప్రకారము మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేసి విచారణ పూర్తయ్యే వరకు వాళ్ళని పక్కన పెట్టే విశేష అధికారాలు గవర్నర్ గారికి ఉన్నాయి. కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించి తక్షణమే ఈ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ సెక్రటరీతో పాటు మెంబర్స్ని అందరిని కూడా సస్పెండ్ చేయాలని రెండవ డిమాండ్ గవర్నర్ గారు ముందు పెట్టినాము. అందుకే గవర్నర్ గారిని కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 317 ప్రకారము మొత్తం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేసి విచారణ పూర్తయ్యే వరకు వాళ్ళని పక్కన పెట్టే విశేష అధికారాలు గవర్నర్ గారికి ఉన్నాయి. కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించి తక్షణమే ఈ పబ్లిక్ సర్వీస్ చైర్మన్ సెక్రటరీతో పాటు మెంబర్స్ని అందరిని కూడా సస్పెండ్ చేయాలని రెండవ డిమాండ్ గవర్నర్ గారు ముందు పెట్టినాము. టీఎస్పీఎస్సీ విషయంలో ఎస్, మేము కూడా మీరు దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువకులకు చెప్పాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడం కానీ పరీక్షా ఫలితాలను ప్రకటించడం కానీ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు చైర్మన్ ఉండాలి. చైర్మన్ లేకుండా ఈ ప్రక్రియ ఏది జరగదు. ఇది న్యాయపరంగా చెల్లదు, అక్కడ ఉన్న చట్టం కూడా అనుమతించదు. ఇప్పుడు ఉన్న చైర్మన్ గారు మిగతా సభ్యులు రాజీనామా పత్రాలు సమర్పించారు. గతంలో గవర్నర్ గారికి వచ్చిన ఫిర్యాదుల మేరకు వారు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి రాష్ట్రపతి అనుమతి అడగడము, రకరకాల వివిధ స్థాయిలలో అవి పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఒక్కసారి పరిశీలించిన తర్వాత న్యాయ నిపుణుల సలహా తీసుకొని వీళ్ళని ఆమోదిస్తామన్నారు. కొత్తగా చైర్మన్ సభ్యులను నియమించుకొని పారదర్శకంగా నిర్దిష్టంగా నియామకాలు జరుగుతాయి. ఎవరు ఏ గందరగోళ పడాల్సిన అవసరం లేదు, ఏ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇవాళ ప్రశ్నాపత్రాలు పల్లి బఠానీల లాక జిరాక్స్ సెంటర్లో అమ్మకాలు జరిగినప్పుడున్న చైర్మన్లు మెంబర్ల మీద నిరుద్యోగ యువకులకు విశ్వాసం లేకపోవడం, నిర్వహించిన పరీక్షలు అన్నిటిని కూడా రద్దు చేయడం, రకరకాల గందరగోళ పరిస్థితుల్లో ఈరోజు విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆల్రెడీ గవర్నర్ గారికి రాజీనామాలు సమర్పించారు. నాకు తెలిసి నెక్స్ట్ 4-5 రోజుల్లో గవర్నర్ గారు వీటి విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. వారు నిర్ణయం తీసుకున్న ఎంబడే వేగంగా కొత్త బోర్డును నియామకాలు చేపడతాము. చేపట్టిన ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహిస్తాము. పోటీ పరీక్షల ఫలితాలను ప్రకటించి పారదర్శకంగా సంవత్సరం తిరిగే లోపల డిసెంబర్ 9, 2024 లోపల క్యాలెండర్ డేట్ మేము రిలీజ్ చేసినాము. ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాము. పారదర్శకంగా చేయడానికి అవసరమైన నిర్ణయాలు, సాంకేతిక పరమైన న్యాయపరమైన అంశాలను పూర్తిగా విశ్లేషించుకొని ముందుకెళ్తుంది ప్రభుత్వం.